ఉన్నారు స్నేహితులు మరి శిష్యులతో మీరు మన దాసులని పిలువగా స్నేహితులని పిలుస్తున్నాను అని చెబుతూ అక్కడ అంటాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అరే చూడండి ఆయన స్నేహము చేయడమే కాదు ప్రాణం పెట్టడమే కాదు కానీ ఆయన కంటే గొప్పగా ఉండాలని యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు హల్లెలూయా ఇక్కడ యోనాతాను కూడా దావీదే గొర్రెలు కాసుకునేవాడు వాడితో నాకేంటి పని ఆడితో నాకేంటి స్నేహం అనుకోకూడదు అనుకోలేదు దావీదుతో స్నేహము చేయడంతో పాటు అక్కడ యువరాజుగా ఆయన అలంకరించవలసిన ఆ వస్త్రాలను వస్తువులను కూడా ఎవరికి ఇచ్చేశారండి దావీదుకి ఇచ్చేశాడు ఇదే ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఫ్రెండ్షిప్ లో ఉన్నది ఏంటంటే త్యాగం ఏంటండి త్యాగం స్వార్థం లేకుండా ప్రేమించాలి వాళ్ళని ఒకవేళ అట్టడుగు స్థితిలో ఉంటే వాళ్ళు పైకి లేవనెత్తాలి హల్లెలూయా ప్రసంగిలో ఉన్నది ఇద్దరు ఎందుకు కలిసి ఉండాలి అనేసి అంటే ఒకడు పడిపోతే ఇంకొకడు లేవనెత్తడానికి కానీ మరొకళ్ళు ఏం చేస్తారంటే స్నేహము చేసినట్టు చేసి మనం లేచి ఉంటే కనుక ఈ రోజుల్లో స్నేహము ఏది అనేసి అంటే స్నేహము చేసి సహవాసము చేసి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారని అతి మాట వెళ్ళి ఇచ్చే విలువైన బహుమానం యోనాతాను దుప్పటిని కత్తిని విలువ ఇచ్చాడు కానీ అప్పటి వరకు బాగానే ఉన్నాడు భార్యను చక్కగా ప్రేమించాడు చక్కగా డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చాడు వీటితో స్నేహం చేసిన తర్వాత ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడ ఇస్తున్నాడు తాగుబోతులకి ఇస్తున్నాడు సంపాదించిన తర్వాత బిడ్డలకు ఫీజులు కట్టాల్సిన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తాగుబోతుల సహవాసానికి వెళ్ళిపోతున్నాయి చెడు నడవడి మంచి నడవడిని చెరిపివేస్తా ఉంది ఒకవేళ నీతో స్నేహము చేసేవారు నిన్ను చెరపాలని చూస్తే కనుక నీకు చెడుని నేర్పిస్తే కనుక నువ్వు ఏం చెయ్యాలి ఆ స్నేహాన్ని కట్ చేయాలి అంతేగాని వాళ్ళతో స్నేహం బాగుంది వీళ్ళతో విలాసముగా ఉంటామని వాళ్ళతో నువ్వు స్నేహం కొనసాగించావా నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను ఒట్టిగా వదిలిపెట్టేసి తర్వాత నిన్ను ఏం చేస్తారని విడిచి వెళ్ళిపోతారు తప్పిపోయిన కుమారుడికి ధనము ఉన్నప్పుడు అందరూ స్నేహితులు వచ్చారు తిని త్రాగుతూ ఉన్నప్పుడు ధనం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి పరిశుద్ధమైన స్నేహము కాదు విలువైన స్నేహము కాదు యశగ్రంథము 48:8 అక్కడ రాయబడింది అబ్రహాముని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే స్నేహితుడు అని పిలుస్తున్నాడు అబ్రహాముని దేవుడు స్నేహితుడని పిలవడానికి కారణం ఏది అంటే అబ్రహాముని దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేశాడు దేవుడితో స్నేహము మంచి సహవాసము కలిగి ఉన్నాడు కనుక అబ్రహాము దేవుని యొక్క మాటలను వింటున్నాడు చూడండి రాత్రికాల సమయంలో దేవుడు అబ్రహాముని పిలిచి ఓ అబ్రహమా నువ్వున్న ఇంటిని బంధువులను నువ్వున్న ఊరిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళిపో అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడండి ఏం చేశాడు ఏంటయ్యా మొన్నే కొత్త ఇల్లు కొనుక్కున్నాను దానికి అదేంటది ఏంటది ఆల్టర్ చేశాను రంగులు వేశాను ఏసీ పెట్టాను ఇన్వెంటర్ వేశాను చుట్టూ మొక్కలు వేశాను అయ్యో ఇంత అందంగా కట్టుకున్న ఇల్లును నువ్వు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోమంటే పిల్ల పేద ఈ ఆశతో నేను ఏం చెయ్యాలి అని అబ్రహాం అడిగాడండి అడగలేదు అడుగడుగున అబ్రహాం యొక్క మనస్సును దేవుడు తెలుసుకున్నాడు ఇంటిని బంధువుల్ని ఉన్న ఊరిని వదిలివేయమంటే వెళ్ళిపోయాడు కుమారుని ఇచ్చాడు ఇమ్మనగానే ఇచ్చేస్తానన్నాడు ఇదే ప్రభా నువ్వు ఇచ్చావు మళ్ళీ అడిగేస్తున్నాను ఎందుకు ప్రశ్న వేశాడండి వేయలేదు మనమైతే అమ్మా మీ అమ్మాయిని మీటింగ్ పంపించేయంటే దానికే 33 ప్రశ్నలు వేస్తారు నీకు ఒక్కగా కుమారుని ఇచ్చేయంటే ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు వచ్చేయంటే వచ్చేసాడు అందుకే అబ్రహాముని దేవుడు అంటున్నాడు నా స్నేహితుడు హల్లెలూయా హల్లెలూయా స్నేహిత ప్రీతమా స్నేహితుడా యేసయ్యని పాడడం కాదు నీకున్నది దేవునికి ఇస్తున్నావా నువ్వు రమ్మంటే వస్తున్నావా పాపలెట్లు ఇవ్వడానికి అంటే
ఇలా చూసుకుంటున్నా. హల్లెలూయా. నేను అంటాను దేవుని పని చాలా ఘనమైన పని. ఒక్కరోజు పని మానేసి నువ్వు ఒక పాపిని తీసుకెళ్ళి ఒక ఆత్మకి ఇస్తే దేవుడు దానికంటే ఉన్నతమైన బహుమానాన్ని ఇస్తాడు. అదండి దేవుని కొరకు విడిచిపెట్టడం అంటే. ఏంటి బాగా ఓరిన వర్షం వచ్చేస్తే మందిరానికి రావడం అది భక్తి అంటే. దేవుని ప్రేమిస్తున్నాము స్నేహిస్తున్నాము అని అన్నం కాదు, కానీ దేవుని కొరకు మనము ఏదో ఒక కార్యము చేయాలి. అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడాడు. ఈ బాబు ఏంటి అన్ని వదిలిపెట్టేది ఎలా ప్రభువని అనలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఇదేంటి కుమారుని ద్వారా సంతానాన్ని ఇస్తారని తీసేసుకుంటే ఎలా చేస్తావు అని అడగలేదు, ప్రశ్నించలేదు. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించాడు. చూడండి యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవుని నమ్మితే మనం ఎలా మారిపోతున్నామండి, నీతిమంతులుగా మారిపోతున్నాము. హల్లెలూయా. యేసయ్య రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనం ఎలా మారిపోతున్నామంటే నీతిమంతులుగా మారిపోతున్నాం. ఎవరు నీతిమంతులుగా మారుతారో వాళ్ళతే యేసయ్య స్నేహము చేస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తే పాపిష్టకరమైన బంధాలు పెట్టుకుని పాపిష్టకరమైన పనులు చేస్తే మనలో ఉన్న నీతిని కోల్పోతే ఆయన మనతో స్నేహము చేయడు. కానీ ఎవరితో స్నేహం చేస్తారంటే నీతి మంతులతో ఆయన స్నేహము చేస్తాడు. సౌలు దేవుని నమ్మిన పిల్లల్ని హింసిస్తూ ఎంతగానో దేవునికి వ్యతిరేకముగా కార్యము చేస్తున్నాడు, కానీ సౌలును దేవుడు స్నేహించాడు. ఎందుకంటే గతాన్ని ఇప్పుడు జరుగుతున్నది కాదు, భవిష్యత్తుని చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సౌలును దేవుడు స్నేహించాడు, ప్రేమించాడు, కనుక ఆయన పౌలుగా మార్చబడి దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేయగలిగినాడు. దేవుని ఎరిగిన వారితో స్నేహము చేయాలి. నెమ్మదిగా వారితో స్నేహము చేస్తూ వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చారండి, దేవుని దగ్గర తీసుకొచ్చారండి. హింసిస్తున్న పౌలుని స్నేహించాడు, హింసిస్తున్న పౌలుని ప్రేమించాడు, హింసిస్తున్న పౌలుని దేవుడు దర్శించాడు, ఆయన తట్టు తిప్పేసుకున్నాడు. ఆయన ద్వారా అనేకమైన కార్యాలు చేయగలిగినాడంటే నువ్వు చేయలేవా? సామెతల గ్రంథము 17:17 ఉంది, ఇనుముని ఇనుముతోనే ఏం చేస్తారండి, సహన పెడతారు. దేవునితో మనకు సహవాసము చేస్తే ఆయనలో ఉన్న పరిశుద్ధత మనకు వస్తుంది, ఆయనలో ఉన్న ప్రేమ మనకు వచ్చేస్తుంది, ఆయనలో ఉన్న సమస్తము మనతో మనలోనికి వచ్చేస్తుంది. నీ సహవాసాన్ని బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఉంటుంది. పరిశుద్ధులతో సహవాసము చేయాలి, దేవునితో సహవాసము చేయాలి. దేవుని యొక్క మనుషులతో మీరు సహవాసము చేసినట్లయితే మనము కూడా ఎలా ఉంటామండి, మంచిగా ఉంటాము. చెడు నడవడి మంచి నడవడిని చెరిపి వేస్తుంది, చెడు స్నేహము మంచి స్నేహాన్ని చెరిపి వేస్తుంది. కనుక మనం ఎలా ఉండాలి అంటే మంచి స్నేహము కలిగి ఉండాలి. హెచ్పి కంపెనీ అనేది ఒకటి మనం చాలా చూస్తాం, కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇలా చాలా చూస్తూ ఉంటాం. నిజంగా ఆ కంపెనీ యొక్క ఇది ఏది అంటే హెచ్పి అంటే ఇద్దరు స్నేహితులు అంట. వాళ్ళిద్దరు స్నేహితులు కలిసి వాళ్ళ ఇంటి వెనకాల ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉండేవారు. కంపెనీలో పనిచేసేవాళ్ళు కంపెనీలో పనిచేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వెనకాల ఏం చేస్తారంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారంట. హెచ్ అంటే హెలెట్, పి అంటే ప్రకాడ్. వీళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు కూడా ఇంటి వెనకాల ఏవో ప్రయోగాలు చేస్తూ వాళ్ళు అనుకున్నారంట, మనం ఎక్కడో కంపెనీలో పనిచేయడం కాదు, మన ఇద్దరు స్నేహం కలిగి ఒక కంపెనీని పెడితే కనుక దాని ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది కదని ఇద్దరు కూడా ఆలోచించుకున్నారంట. వీళ్ళిద్దరు ఒక కంపెనీ పెట్టడానికి ఆలోచించుకున్న తర్వాత కంపెనీకి ఏ పేరు పెట్టాలి అని అనుకున్నారంట. అనుకున్న తర్వాత అప్పుడు ఇద్దరికి ఆలోచించి నా పేరు పెడితే బాగుండు, నా పేరు పెడితే బాగుండు అనుకుంటాను కదా. ఇల్లు కట్టేసిన తర్వాత నీ పేరు పెడతావా నా పేరు పెడతావా, బండి కొన్న తర్వాత దాని మీద ఏ పేరు పెడతావా, పిల్ల పుట్టిన తర్వాత నీ పేరు పెడతావా నా పేరు పెడతావా, ఈ కంపెనీ కూడా నీ పేరు పెడతావా నా పేరు పెడతావా అని ఇద్దరు అనుకుంటే వీళ్ళిద్దరు అనుకున్నారంట. మన ఇద్దరం అలా కదా చీట్లు వేసుకుందాం అన్నారంట.
సీట్లెస్ ఉందంటే మరి ఆ ప్రకాట్ అనే పేరు మీద అంటే పి మీద వచ్చిందంట అప్పుడు అంటే మీద సీట్లెస్ అని పెడదాం అనుకుంటారు పిహెచ్ అని పెడదాం అన్నారండి అయితే ఈ స్నేహితుడికి ఆ స్నేహితుడి మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉండి వద్దులే నా పేరు ఎందుకులే కానీ హెచ్పి అని పెడదాం అనట హెచ్పి అనే కంపెనీ పెడితే ఆ హెచ్పి అనే కంపెనీ మీద అనేకమైన ప్రొడక్టులు వారు తయారు చేసి అమ్ముతా ఉన్నారు కేవలం స్నేహ బంధం హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు నుంచి ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించాలి రెండోదిగా నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించి అనేకుల్ని క్రీస్తులోనికి తిప్పాలి హల్లెలూయా పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ప్రేమించాడు కృష్టి రోగిని ప్రేమించాడు పాపాత్మురాల యొక్క పాపాన్ని తీసివేశాడు హల్లెలూయా కృష్టి రోగం యొక్క వ్యాధిని తొలగించాడు ఇలాగ బైబిల్ గ్రంథములో దేనికి పనికిరాని వాళ్ళు తోసేసిన వాళ్ళు పాపిష్టుల్ని ఆయన ప్రేమించి ఏం చేశారండి వాళ్ళని బాగు చేశాడు హల్లెలూయా మన స్నేహము ద్వారా ఇతరులు మనం పాడు చేయడం కానీ కాదు కానీ మన స్నేహం ద్వారా అనేక ఆత్మలు రక్షించాలి యేసయ్య మనల్ని ప్రేమించి ఏం చేశారండి ఏం చేశాడు ప్రాణం పెట్టాడు అంటే మనల్ని ప్రేమించాడు స్నేహించాడు కనుక త్యాగము చేశాడు యేసు కొరకు మనము ఏం చేస్తున్నాం యేసు కొరకు ఒక గంట ప్రార్థన చేస్తున్నావా యేసు కొరకు ఒక పాంప్లెట్ ఇవ్వగలుగుతున్నావా యేసు కొరకు సువార్త చేయగలుగుతున్నావా యేసు కొరకు నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావు ఎవరి మట్టి వారి ప్రయాస మరి పరిశోధన చేసుకుని యేసుకు నీకు ఉన్న సహవాస బంధము స్నేహ బంధము ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకుని ఇది నన్ను ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయనతో మనము సహవాసము కలిగి స్నేహం కలిగి ఉందాం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక అయ్యా తండ్రి ప్రభు నీ స్నేహ బంధాన్ని గురించి మేము ధ్యానించడానికి పిలిచిన కృప కొరకే స్తోత్రాలు నువ్వు మమ్మల్ని ప్రేమించావు పరిశుద్ధులుగా మార్చావు నువ్వు మమ్మల్ని ప్రేమించావు నీ నీతిలోనికి నీ భక్తిలోనికి నీ పరిశుద్ధతలోనికి మమ్మల్ని తండ్రి మార్చున్నావు అంతేకాదు నువ్వు ప్రేమించి మా కొరికే ప్రాణాన్ని పెట్టినావు తండ్రి కానీ నీ కొన్ని ఏమీ చేయలేకపోతున్నావు దయచేసి క్షమించండి నీ స్నేహ బంధాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి నీ స్నేహము శాశ్వతమైనది నీ స్నేహము విలువైనది నీ స్నేహము ఘనమైనది మీరు ఏది ఆశించకుండానే మీరు మాతో స్నేహం చేస్తారు తండ్రి ఈ లోకం స్నేహం అయితే మా దగ్గర నుంచి ఏదో ఆశిస్తుంది కానీ నువ్వు మాలో ఏ మంచితనం లేకపోయినా ఏమి మేము ఇవ్వగలేకపోయినా మీరు మమ్మల్ని స్నేహించాలి యా మా కొడుకు ప్రాణాన్ని పెట్టారు నీ స్నేహము కొరికే వదనాలి నిత్యత్వని స్నేహము కలిగి ఉండడానికి మీరే మీ కృపాసహాయాన్ని అడిగించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.